పెద్దపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ సంబరాలు, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండును పెద్దపల్లి మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ స్రవంతి మాట్లాడుతూ, ఇంటిల్లిపాది ఏకమై ఊరువాడ ఒక చోట చేరి రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలను ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని, బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ఘనంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణమని, బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు పుట్టింటి కానుక కోటికి పైగా చీరలను అందిస్తూ మహిళలకు గొప్ప గౌరవాన్ని అందిస్తున్నారని, ఈ సందర్భంగా పెద్దపల్లి మహిళా పక్షాన కేసీఆర్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎంపీ వసుదర్శన్, ఏఇ మదన్మోహన్, ఐసీడీఎస్ కవిత, ఏపీఎంలు దివ్య, సంపత్, మహిళా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి మండల ప్రజాపరిషత్లో మన ఎంపీపీ సోదరి శ్రీమతి బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ వారి ఆధ్వర్యంలో ఇలా పెద్దపల్లి మండల ఆవరణంలో వివిధ గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు అంటే మహిళా ప్రజాప్రతినిధులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులు మరియు మహిళా అధికారులు అందరూ వచ్చి ఇక్కడ మండల పరిషత్ ఆవరణంలో బతుకమ్మ ఆడుకోవడం జరుగుతుంది. ఇందుకు గాను మన తెలంగాణ ఏర్పాటు నుంచి ఈ బతుకమ్మకు పూర్వ వైభవం కంటే ఎక్కువ ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం ఇస్తుండడం జరుగుతుంది. ఎందుకంటే మన పువ్వులను పూజించే సాంప్రదాయం మన ఒక ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది, ఏ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇందుకుగాను ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు మరియు మహిళా సోదరులందరికీ ఈ మండల పెద్దపల్లి మండల సోదరి సోదరమణులందరికీ కూడా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తుంది. ఈరోజు పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మరి ముందస్తుగా బతుకమ్మ సంబరాలు అనేవి జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా మండలంలోని మహిళా ప్రజాప్రతినిధులు అలాగే మహిళా అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మన ప్రతి మహిళ కూడా సంవత్సరం మొత్తంలో అత్యంత ఆశగా సంతోషంగా ఎదురు చూసే పండుగ ఏంటంటే అది బతుకమ్మ పండుగని. మరి ఆ పండుగను మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా అమలు పరిచింది చాలా సంతోషంగా. కేసీఆర్ గారికి మహిళలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మరి విదేశాల్లో కూడా ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవిత గారు మరి విదేశాల్లో కూడా బతుకమ్మ పండుగ యొక్క ప్రతిష్టతను అది ప్రవేశపెట్టినందుకు పరిచయం చేసినందుకు గాను మా మహిళా మనులందరి తరఫున నేను అక్కగారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మహిళల కోసం పెద్దపీట వేశారు. మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు పరచడం జరిగింది. మహిళల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ గారికి కేసీఆర్ ప్రభుత్వానికి మన తెలంగాణ ప్రభుత్వానికి మా మహిళలందరూ కూడా రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.